తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే యావత్ భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు బన్సాల్పేట్ డివిజన్లో గల చాచా నెహ్రూ నగర్ వద్ద నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మహంకాళి జిల్లా ఇన్ఛార్జ్ నామోజీ, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, మోండా 150 డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, రవీందర్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్ రాజు, వై సురేష్ కుమార్, ఆనంద్ యాదవ్, హరినాయి, శీలం శివ, రాజేష్, ఉమేష్ ఖండేల్వాల్, కే అండాలు, ఎల్లకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా, ఎంత జరిగింది అయిపోయింది బ్రదర్, ఇంకేముంది చెప్పండి. ఈ రోజు ఇక్కడ కూడా మహంకాళి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిరసనగా శాంతియుత వాతావరణంలో ఇలా ఆందోళన చేసే కార్యక్రమంలో పాల్గొంటే ఇవాళ సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీకి అంటే అరెస్ట్ చేయండి, కార్యక్రమం జరగకుండా అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన విధంగానే ఇవాళ ఇక్కడ కార్యకర్తలు మన జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ కానీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు రామచంద్రరావు గారిని, ఇతర పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తాను. ఏకలే కూతురం అని చెప్పి కొంతమంది ఈ పదవి విరమణ పొందిన అధికారులను సీఎం అవసరం పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారా అధికారాన్ని చెలాయించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. బరి తెగించి బల్పెక్కి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడము, ముందస్తు అరెస్ట్ చేయడము నిజాం రజాకర్ల పాలన కంటే ఫోన్ కొంచెం ఘోరమైన పాలన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో రజాకర్ పాలన చూడలే, ఇప్పుడు ముఖ్యమంత్రి నిలబడుతుంది వాళ్ళు. మళ్ళీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి ముఖ్యమంత్రి బరిదగించి మాట్లాడితే దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద పక్క అడ్డుకుంటాం మేము. రాజ్యాంగంలో ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలి. మీకు ఇబ్బందులు ఇబ్బంది మారుతుంది, దాన్ని చర్చించాల్సిందే. దాన్ని అంటే పూర్తిగా సవరణ చేయాలనుకుండా పూర్తి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే అంటే నీకు కలవకుండా రాజ్యాంగం కావాలి అన్న. అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండా రాజ్యాంగం కావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం కావాలా, తెలంగాణ సమాజం అనిచ్చాలి. కల్వకుండా రాజ్యాంగం వస్తే ఇదే ఉంటుంది, ఎవరు ప్రశ్నించద్దు, ఎవరు ఎదిగారు మాట్లాడద్దు, ఎవరు నిరసన వ్యక్తం చేయద్దు, డబుల్ బెడ్రూమ్లు ఎవరు అడగద్దు, ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎవరు అడగద్దు, నిరుద్యోగి కావాలని ఎవరు అడగద్దు, దళితులకు 3 ఎకరాలు ఎవరు అడగద్దు, దళిత బంధు ఎవరు అడగద్దు, ఇవి అడగద్దండి. అడిగితే వాళ్ళు కలవకుండా రాజ్యాంగాన్ని అనుసరించి అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ సమాజం భూస్థాపితం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎక్కడ వెళ్ళి తాడా చెప్పులు భయపడే పార్టీ కాదు. నువ్వేనో మెడ మీద కత్తి పెడితే ఇది రాసిచ్చినా అది రాసినా నువ్వే అంటావు, మరి నేనే పులి అంటావు. నీ లోపల తెలంగాణ పౌరుషం లేదు, తెలంగాణ రక్తం నీలో ప్రవహించలేదు,
అందుకే భయపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి పనిచేస్తున్నావు. ఎట్టి బస్సు నువ్వు ఎన్ని ఇస్తా అడ్డుకొని తిరుగుతాం. భారత రాజ్యాంగం విషయంలో నువ్వు చేసిన వ్యాఖ్యలకు దిగి రావాల్సిందే. నువ్వు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడానికి కొత్త సమస్య సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇంకైతే ఎందుకంటే సిగ్గుచ డికోడ్ కాదు తప్పకుండా అడ్డుకొని తిరుగుతారు. మేడం